వృత్తి పొందుతుంది. అంటే వెలుతురుకి రియాక్ట్ చేస్తుంది కన్ను, చేస్తే అప్పుడు వెలుతురు కంటికి మెజర్ గా ప్రమాణంగా పనిచేస్తుంది. వెలుగులో ఏడు రంగులు కనిపిస్తాయి కంటికి. వెలుతురులో ఏడు రంగులు లేవు, కంటికి కనిపించే ఏడు రంగులను గుర్తుంచుకోవాలి. ఆ ఏడును ప్రమాణములు. అలాగే చింతపండు నాలికి పొలగా ఉంటుంది, పొలదనం చింతపండులో లేదు, చింతపండు ఎడలో మన నాలికలో ఉంది. చింతపండుకి పొలగా ఉంటే దానికే పళ్ళు పిలుచుకోండి కదా. మంచుగడ్డ చల్లగా కనుక ఉంటే దానికే తలేసి గడగడ వణకాలి. మంచుగడ్డకి చల్లగా తెలియదు, మన చేతికి మంచుగడ్డ సంబంధం ఏంటి తెలియక. మనకు సంబంధించినటువంటి మెజర్స్ అన్ని కూడా, ఈ ప్రమాణములన్నీ కూడా మనం వాని ఎడల పొందేటువంటివి. ఇంకా రిలేటివ్ టు ది మెజర్స్ అవి. మనకి రంగులు ఆకుపచ్చగా ఉంది కనుక ఆకులు, తర్వాత నంబరు సంఖ్య అనేకం ఉన్నాయి కనుక ఆకుళ్ళు, ఆకుపచ్చగా ఉంది కనుక ఆకు, అనేకం ఉన్నాయి కనుక ఆకులు. ఆకులన్నీ కలిసినటువంటి దాన్ని ఒకటి పొడుగ్గా కనిపిస్తుంది. ఈ ఆకారములు చూసేది ఒకటి రంగు ఆకారము అంకె. తర్వాత నలిపి వాసన చూసి ఇది మామిడి చెట్టు అంటే వాసన. అలాగే నలిపి చూసి ఇది మామిడి ఆకు అంటే రుచి. ఇలాగ మీరు లెక్క వేస్తే కొన్ని వేలు ప్రమాణాలు వస్తాయి. ఇది మనం కనిపెట్టిన విశ్వామిత్ర సృష్టిలో ఉన్నటువంటి మేనమైన ప్రమాణాలు కాక సృష్టిలో సహజంగా ఉన్న ప్రమాణాలు. మానవుడు ఎప్పుడు పుట్టినా, ఎప్పుడు పరిశీలించినా, ఎప్పుడు నేర్చుకున్నా వాటి ద్వారానే. అంటే పుట్టి పెరిగి కన్ను తెరిచేటప్పటికి వాటి ద్వారా తాను ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిందే కదా. పేజీలు అంటే వేదం అంటే పుస్తకం కాదు, ఈ సృష్టి అనేది మనకు కామన్ సెన్స్ లో తెలిసింది. ఆశపడిపోతాం మనం చూస్తూ ఉంటే మనకు అందుతూ ఉన్న దాని పేరు వేదం. దాన్ని పుస్తకంలో రాసుకుంటే అది వేదం పుస్తకం. ఇప్పుడు జనప మొక్కకి మ్యాగ్నెట్కి ఇలా పెడితే అంటుకునేది మ్యాగ్నెట్ అంటారు. దాని గురించి పుస్తకంలో ఉన్న దాని పేరు మ్యాగ్నెటిజం అంటారు. మ్యాగ్నెటిజం పుస్తకంలో మ్యాగ్నెటిజం ఉండదు, మ్యాగ్నెటిజం గురించి ఉంటుంది. కనుక వేదం పుస్తకంలో వేదం ఉండదు. వేదం పుస్తకం ద్వారా వేదాన్ని మనం అర్థం చేసుకుంటాం. వేదం ఎవరు రాసే పుస్తకం కాదు. వీటిలో కూడా అంతే. కనుక ఈ ప్రమాణాలన్నీ కూడా వేదము అనేటువంటి వృక్షం యొక్క ఆకులుగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. ఎస్తం వేద సవేదవితో ఇది ఈ ఆకుల్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడికి వేదం తెలిసిందే అని అర్థం అన్నాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో. కనుక అవి ప్రమాణములు అంటే. ఏమిటి ప్రమాణం? వేదమే ప్రమాణం అంటారు. ఆ మాటకి అర్థం తెలియక వేదమే ఎందుకు ప్రమాణం కావాలి, బైబుల్ ఎందుకు కాకూడదు, భగవద్గీత ఎందుకు కాకూడదు అనిపిస్తున్నారు. వాడు చెబుతుంది వేదం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే పుస్తకాలని కాదు వాడు ఉద్దేశం. ఋగ్వేదంలో అయినా సరే, యజుర్వేదంలో అయినా సరే, బైబుల్లో అయినా సరే, భగవద్గీతలో అయినా సరే, ప్రకృతిలోంచి మీరు ఏ విషయాన్ని అయితే తీసుకున్నారో దాన్ని వేదం అన్నారు. అది ఇందులోకి రాసుకున్నారు కనుక ఇది వేద గ్రంథం. కనుక వేదం అనేది మతం కాదు. క్రైస్తవం, మహమరియం అలాంటివి కావు, హిందూ మతం ఇలాంటివి కావు వేదం అంటే. కనుక ఇవి ప్రమాణాలన్నీ కూడాను ఆ గ్రంథానికి ఆకులు. సవ్యంగా ప్రమాణం ఉపయోగించుకుంటాం మొదటి. దాని ద్వారా మనకి ఇంద్రియాలు పనిచేస్తాయి, మనస్సు పనిచేస్తుంది. కనుక వృత్తులలో ప్రమాణమునందు పనిచేసే వృత్తి ఒక వృత్తి. అంటే యూజింగ్ ది మెజర్ మైండ్, యూజింగ్ ది మెజర్ త్రూ ది సెన్సెస్. అది అంకెలు పనిచేస్తుంటాయి. గడియారం అని చూస్తే ఒక గడియారం అనేది చెప్పకరేఖను తెలుస్తూ ఉంటుంది. సరే ఒకటి అనేటువంటి పేరు తెలియకపోయినప్పుడు కూడా పనిచేస్తాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఒకట్లు మనం చెప్పలేదు. చెప్పకుండా ఇద్దరు పిల్లలకి ఊహలకి 2 చాక్లెట్లను, ఒకటికి 10 చాక్లెట్లు ఇచ్చారు. ఈ 2 చాక్లెట్లు ఇచ్చిన వాడు కింద పడి ఊహని ఏడుస్తాడు. వాడికి 2 అనే పేరు రాలేదు, వీడికి 10 అనే పేరు రాలేదు ఇంకా. కానీ వాడికి ఏమిటి, నంబర్ యొక్క పేర్లు రాలేదు కానీ నంబర్ వాడిలో పనిచేస్తాం. అంటే మ్యాన్ మేడ్ మెజర్ కి న్యాచురల్ మెజర్ కి తేడా మనం తెలుసుకునేందుకు ఉదాహరణలన్నీ లేకపోతే మనకు తెలియదు.
మనం తయారు చేసినటువంటి గాక అసలు పనిచేస్తున్న రైడర్స్ వేరే ఉంటాయనేది మనకు తెలియదు. అది తెలియదు. అందుకనే వెనక ఫైటర్ శిష్యులకి ఏం చేసేవాళ్ళంటే చదువు రాని వాళ్ళని తీసుకొచ్చి ఇలా బొమ్మేసి ఇలా బొమ్మేసేవాళ్ళు. బొట్టిగా ఏది చదువుకోని వాళ్ళని కూర్చో ఏది బాగుంది అని అడిగారు. ఇది బాగుందండి అదేమిటో అంటే బాగంటే ఏమిటి అంటే మనం చదువుకుంటున్నాం అని అనుకుంటున్నాం చూడండి. ఈ చదువు గాక లోపల నుంచి దాని అంతా పనిచేస్తున్నటువంటి ఒక చదువు ఉన్నది, దాన్ని గమనిస్తే వేదం తెలిసిన వాళ్ళు అనుకుంటాం. దానికోసం పైథాగరస్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఇది బాగుంటామంటే ఏమిటి, అది బాగుండకపోవటం అంటే ఏమిటి, నీకు ఎలా తెలుసు, నువ్వు చదువుకోలేదు కదా. బాగుంటుందా అనగా త్రిభుజము అని ఓ పాఠం వాడు చెప్పాకైతే బాగుండకపోతాయనగా గీతలు ఇట్లు గీయుట అని వాడికి చెబితే అప్పుడు వాడు చెబితే రైటే కానీ అక్కర్ లేకుండా వాడు చూస్తున్నాడు ఇది బాగోలేదు అది బాగుంది ఏమండి అంటే ఈ సెన్స్ న్యాచురల్. మనం నేర్చుకునేవన్నీ ఆర్టిఫిషియల్. లోపల న్యాచురల్ గా ఉన్న చదువు సహజంగా ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఎన్ని శాస్త్రాలు నేర్పినా వాడికి పనికొస్తాయి. అలా కాకుండా మనం 20వ శతాబ్దంలో ఉన్నటువంటి యూనివర్సిటీలాగా రిప్రొడక్షన్ అంటే పుస్తకాల్లో ఉన్నది బుర్రకెక్కించడానికి ట్రై చేస్తే వాడి బుర్రటల్ ఇప్పుడు బియ్యమో ఏమైనా బ్యాస్ అయ్యేటప్పటికి సగం పిచ్చాసుపత్రి సగం మన ప్రపంచంలో మనలాగే ఉంటాడు. ఎందుకని బుర్ర దెబ్బతే స్టన్ అయిపోతుంది వాడికి. ఎందుకని లోపల సహజంగా ఉన్న విద్యని దెబ్బతినేటట్లుగా మనం అన్ని పుస్తకాలు వాడి చేత చదివించి ఈ పుస్తకాల యొక్క మెమరీ టెస్ట్ ని ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నాం మనం. అంటే చాలా క్రూడ్ టైప్ లో ఉంది మన ఎడ్యుకేషన్. పరీక్షలు ఏమిటి, మెమరీ టెస్టే కదా. మెమరీ టెస్ట్ లో ఎక్కువ మార్కులు వస్తే వాడు పాస్ అయ్యాడు అంటున్నాం. అంటే చాలా వెటర్నరీగా ఉంది మన ఎడ్యుకేషన్ యొక్క మెథడ్. మన దేశం కదా, అన్ని దేశంలోనూ కూడా విద్య అనేటువంటి పరిస్థితి 20వ శతాబ్దంలో అలాగే ఉంది, అంతకంటే ముందుకు పోలేదు. అందుకే వచ్చే శతాబ్దం వాళ్ళు నవ్వుతారు, నవ్వుతారు 20వ శతాబ్దంలో విచిముడ కొడుకులు అప్పచెప్పి పరీక్షలు రాసి మార్కులు ఎక్కువ వచ్చిన వాడు పాస్ అయ్యాడనేవాళ్ళ అని నవ్వుకుంటారు మన గురించి. చాలా అనాగరికమైనటువంటి పాత్రాతి యుగం వాళ్ళు వీళ్ళు ఇలా చదువుకునేవాళ్ళు పిచ్చిముడ కొడుకులు అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి బుర్రలు పోయి ఉండవా అని ఎగతా ఆశ్చర్యపోతారు వాళ్ళు. కనుక ఈ విద్య ఆ విద్య తేడా తెలియాలి. ఆ తేడా తెలిసి దీనికి భంగం లేకుండా మనం నేర్చుకునేటువంటి ఈ యుద్ధములు ఆలజీవులు నేర్చుకుంటే తప్పు లేదు. కానీ ఇది ఉన్నదని తెలియకుండా అవి నేర్చుకుంటాం వల్ల దీనికి భంగం కలుగుతుంది. దీనికి భంగం కలగకుండా నేర్చుకునే విధానం రావాలంటే ఈ యోగాభ్యాసం లాంటిది ఏదో ఒకటి అభ్యాసం ఉండాలి. అందుకని ప్రమాణములు, సహజ ప్రమాణములు చదువుతున్నాడు. వాటిలో ఉదాహరణ మనం నేర్చుకున్నటువంటి ప్రమాణాలు కేలుబద్ద మనం తయారు చేస్తుంది కిలో గ్యాస్ తర్వాత కిలోగ్రామ్ రాయి రాళ్ళు ఇవన్నీ ఓ పక్కన ఉంటాయి. తయారు చేసుకున్నాడు ఎంతకి ఇస్తావు అని అడిగితే డజన్ ఇంత. డజన్ అనేది అసలు సృష్టిలో లేదు. మనం వీడు పెట్టుకున్నాడు 12 అని. 12 కానీ 11 ఎందుకు, 12 ఎంత అంటే 12 రూపాయలు అన్నాడు. వీడు 11 కొనుక్కెడితే తంతడా. కనుక ఆ గ్రూపింగ్ అంతా మనం చేసుకుంది. అలా కాకుండా సృష్టిలో ఉన్నటువంటిది రంగు, రుచి, వాసన, సంఖ్య, ఆకారం ఇలా మీరు వేసుకుంటూ వెళ్తూ ఉంటే వచ్చేవి ఇక్కడ చెప్పిన ప్రమాణాలు అన్నమాట. అంటే న్యాచురల్ మెజర్, నేచర్ లో సహజంగా స్వత సిద్ధంగానే ఉన్నటువంటివి ప్రమాణములు. పుట్టంగానే కుర్రాడు శ్వాస పీలుస్తారంట, వాడికి ఎలా తెలుసు, ఫిజియాలజీ నేర్పాము. అంటే వాడు పుట్టగానే శ్వాస పీలుస్తాడు అనేటువంటిది సత్యం. వాడు పుట్టమునుపు నుంచి ఉంది కనుక వాడిపై కూడా పనిచేస్తుంది.
ఆ సత్యం వాడు పుట్టినప్పుడు శ్వాస పీల్చడం మనం చూస్తే ఆ సత్యానికి వీడు పీల్చడం ప్రమాణం. అంటే సత్యాలు శాశ్వతంగా వెనక్కు ఉంటాయి, దాంట్లో మనం పుట్టి పెరుగుతుంటే ప్రమాణాలు మనతో ఉంటాయి. సత్య ప్రమాణంగా అంటారే, సత్యములేవో సృష్టి లేనప్పుడు ఉట్టి ఖాళీ చోటు ఉన్నప్పుడు కూడా ఉంటాయి. నీళ్లలో ఉప్పు వేస్తే కరిగిపోయినట్టు ఉంటాయి, కానీ మళ్ళీ ఆ నీళ్లలోంచి క్రిస్టలైజ్ చేస్తే ఉప్పు వచ్చినట్లు జగత్తులు వచ్చేటప్పటికి దాంట్లోంచి ఈ సత్యములు ధర్మములు ప్రమాణములు అవే యువతలకు వస్తాయి. ఆ రకంగానే వస్తాయి, నంబర్లు వచ్చినా అలాగే వస్తాయి, ఫిగర్స్ వచ్చినా అలాగే వస్తాయి, కలర్స్ వచ్చినా అలాగే వస్తాయి, వేడి వచ్చినా అలాగే వస్తుంది, సెలవు వచ్చినా అలాగే వస్తుంది, అహోరాత్రాలు వచ్చినా అలాగే వస్తాయి, సంవత్సరాలు మాసాలు అన్ని అలాగే వస్తాయి. అందుకనే అహోరాత్రే పూర్వే ఇవన్నీ ముందు కూడా అని దాత యథాపూర్వం కల్పయ్యే సృష్టికర్త అది వరకు లాగే మళ్ళీ ప్రోటోటైప్ లో మళ్ళీ సృష్టిస్తున్నాడు. స్పేస్ లోంచి ఎప్పుడు వచ్చినా అలాగే వస్తాయి. సృష్టి అంతా వెళ్ళిపోయి చోట్లోకి మళ్లీ సృష్టి ఇంకో సోలార్ సిస్టమ్ పుట్టి అందులో సృష్టి వచ్చినా 4 ఏళ్ళు 28 అవుతుంది. ఈ మధ్యన గ్యాప్ లో 4 ఏళ్ళు 28 అనే ఎక్కాల పుస్తకం ఎక్కడుంది చోట్లో? అవి ఇక్కడ చూసే ప్రమాణాలు కనుక ఈ ప్రమాణాలు కాక ఈ ప్రమాణాలు. బైబుల్లోకి వెళ్ళినా కూడా ఒక వాక్యం ఉంది, గాడ్ మెజర్డ్ ఎవరిథింగ్ విత్ మెజర్, నంబర్ డెవర్సింగ్ విత్ నంబర్, బుక్ ఆఫ్ ప్రవర్బ్స్ అండ్ సేయింగ్స్ లో ఉంటుంది. క్రిస్టియన్లు చెప్పే బైబిల్ కాదు, మనం సొంతంగా జాగ్రత్తగా చదువుకోవాలి. హిందువులు చెప్తే భగవద్గీత ఎలా అర్థమవుతో క్రిస్టియన్లు చెప్పే బైబిల్ కూడా అటాక్ అర్థం కాదు. పాపులు నాన్ పాపులు మాత్రమే తెలుసు. మన హిందూ మతం ప్రకారం భగవద్గీత చెప్పమంటే అద్వైతం ఇష్టాద్వైతం చెబుతాం తప్ప భగవద్గీత చెప్పండి చూడండి. అలాగే వాడు కూడా పాపులు నాన్ పాపులు చెబుతాడు కానీ బైబుల్ చెప్పడు. ఇప్పుడు అందులో ఏం చెప్పాడు, గాడ్ మెజర్డ్ ఎవరిథింగ్ విత్ మెజర్. భగవంతుడు ప్రమాణంతో కొలిచాట ప్రతిదాన్ని, అంటే డబ్బాతో కొలవటం కాకుండా దేంతో వీటితో కొలిచాడు. అంటే డబ్బా తయారు చేయటం దేంతో తయారు చేయగలిగాం మనం బుర్రలో అదే అనమాట, దాంతో కొలిచాడు సృష్టిని. అలాగే నంబర్డ్ ఎవరిథింగ్ విత్ నంబర్, మనం నంబర్ పెట్టి మిగతా వాటిని లెక్కెడతాం. వాడు ఏం చేశాట సృష్టిలో, నంబర్నే లెక్కెచ్చాట వాడు, దాన్ని బట్టి మనం లెక్కెత్తుకుంటున్నాం. ఆ వాక్యం మనం బోధపట్ట కొంచెం చదువుకోం, గాడ్ మెజర్ ఎవరిథింగ్ విత్ మెజర్. అంటే మనం కొలతలు తయారు చేసుకుంటే ఈ కొలతలు తయారు చేసుకునేటువంటి కొలత ఆయన తయారు చేశాడనమాట. మనం అంకెలతో లెక్కెడితే ఆయన అంకెల్ని లెక్కించాడు అని అర్థం. అది నంబర్ ఎవరిథింగ్ విత్ నంబర్ అంటే అర్థం. అంటే వాక్యాలు దే ఆర్ డిసీవింగ్లీ సింపుల్. ఈ స్క్రిప్చర్స్ లో పురాణములు ఇతిహాసములు అనేక జాతుల యొక్క వేద గ్రంథముల్లో ఎప్పుడు కూడా అంతే, వాక్యాలు చాలా సింపుల్ గా సరళంగా ఉంటాయి. అంచేత లోపల ఉన్నటువంటిది మనం బోధపరుచుకోం. ఎందుకని మనం మాట్లాడుకుంటాం కానీ సంభాషణ కానీ లోకంలో వ్యవహారం కానీ పుస్తకాలు కానీ తెలివితేటలుగాను లౌక్యంగాను కష్టంగాను ఉండేట్టుగా రాయటం ముందు చదువుకుంటాం అలవాటు చేసుకున్నాం గనక మనకి ఆ గ్రంథాలు చదువుకునేటికి వాక్యం తేలిగ్గా ఉండి లోపల ఏమున్నదో తెలియదు. వచ్చిన చిక్కడ అంటే డైరెక్ట్ అండ్ సింపుల్ గా ఉంటాయి. అంతేత వాటిలో ఉన్న ట్రూప్స్ మనకు బాధపడవు, ఎందుకంటే వీఆర్ ట్రైన్డ్ ఇన్ టు ది ఇంటలెక్చువల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ విచ్ ఇస్ ఫాల్స్. అక్కడ వస్తుంది చిక్కడ. ఇప్పుడు ఈ ప్రమాణం ఉపయోగించుకుంటుంటే సరిగ్గా ఉపయోగిస్తే ప్రమాణం ఇది తెల్లగా ఉందండి అంటే అవునండి చెప్పటం ఎందుకు, అలా కాకుండా ఇది కొంచెం పసుపు పచ్చగా ఉంది అని అనుకోండి. నేను మీరంతా ఏం మాట్లాడబోయినా ఆశ్చర్యపోతారు, ఏమిట్రీ ఇట్లా అంటున్నారు, పెద్దవారు పోనీ ఏదో చెప్పారులే అంటే కలర్ బ్లైండ్నెస్ వచ్చింది అని అర్థం. మొహం మాట్లాడి బాగుండదు అని ఊరుకుంటారు ఏదో సరే. మిగతా యోగాభ్యాసం మనం విందా వదిలేద్దాం. పచ్చగా ఉంది అంటే తర్వాత బయటికి వెళ్ళాక వారేసుకుంది ఏదో పచ్చగా ఉంది అన్నారు ఏంటంటే ఏదో తెల్లగా ఉంది అని అనుభవి మర్చిపోయి పచ్చగా ఉందని పరిధ్యానంగా అన్నారు. ఆయనకు మాత్రం తెలియదా ఏదో సపోర్ట్ చేస్తాను కృష్ణాచార్య లేదా అన్నారు నువ్వు అది ఎందుకు నువ్వు మిగతా వినరాదు
ఇట్లాంటివి వస్తాయి. అట్లాగా అట్లాంటివి లేకుండా ఉండేటట్టుగా చూసే ప్రమాణాన్ని ప్రమాణం అంటారు. అంటే తెల్లది అని నాకంటికి కనిపిస్తే అందరికంటికి తెల్లది అని కనిపిస్తే అది సరైన ప్రమాణం. ఇక్కడ 12 వస్తువులు ఉన్నాయి అంటే అవునండి అని అందరు అన్నారు అనుకోండి, 12 అనేది సరైన ప్రమాణంగా నేను వాడాను అనుకుంటా. అగ్ర సూర్యించారు, ఎవడు చెట్ట కంపు కొడుతుంది అని అనుకోండి, అందరికీ అనుమానం. లేదా చికెన్ గారే వచ్చారనుకోండి, ఏమి ఇక్కడ కంపు అన్నాడు అంటే మనకి ఏమిట్రా పెద్దవాడి ఇలా అన్నాడు. తర్వాత మనం తెలుసుకుంటే కానీ తెలియదు వెనకటి రోజుల్లో కంపు అనే మాట సుగంధం అని అర్థం ఉంది. అప్పుడు తప్ప మనం ఆయన అనేది రైట్ అని తెలియదు. ఒక దేశానికి ఇంకో దేశానికి మనుషులు ఎట్టి వచ్చే తేడాలు ఇలాంటివే. మనం రాయలసీమ వెళ్ళామనుకోండి, ఇలా మాట్లాడింది ఆ గుంట వాడికి ఆశ్చర్యం, గుంట అలా మాట్లాడుతున్నాం. అక్కడ గుంట అంటే గొయ్యీటం అని అర్థం, అందుకని ఈ జిల్లాలో ఈ అర్థం ఉందని తెలిసాక వాడికి బోధపడుతుంది కానీ లేకపోతే బోధపడుతుందే. అలాగే ఆ జిల్లా వాడి ఇక్కడికి వచ్చి దుకాణానికి వెళ్ళి ఒక అరకిలో బేడలు ఇవ్వండి అంటే బేడలు ఏమిటంటే పాపం వాళ్ళ జిల్లాలో బేడలు అంటే పప్పు బద్దలు, అది కూడా వీడికి తెలిస్తే బోధపడుతుంది అని లేకపోతే బోధపడదు. చూసారా అంటే వాడు ప్రమాణాన్ని తినగానే వాడుతున్నాడు, వీడు ప్రమాణాన్ని తినగానే వాడుతున్నాడు, కానీ భాష దగ్గర తేడా వచ్చి అందుకని సరి అయిన ప్రమాణం వాడే పరిస్థితి వాడితే ఏమవుతుంది, సరి అయినటువంటి పర్సెప్షన్ ఉంటుంది. మీకు గుంతగానే కనిపిస్తుంది, నాకు గుంతగానే కనిపిస్తుంది ఆ వస్తువు. ఆకాశం అదుగో అంటే ఆకాశం అదుగో అవునండి అన్న, మీకు ఆకాశం నాకు ఆకాశం, మొక్క అదుగో అది రైతే, అరటి కొన్ని తొక్క అదుగో అంటే అది రైతే, ఇది తొక్క అదుగో అంటే రైతే. కనుక దీన్ని సరిగా ప్రమాణం వాడటం అన్న, కానీ మనం అనుకున్నంత తేలిక కదా. ప్రమాణం రెండవది చెబుతాడు, అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. విపర్యాయం అంటే రాంగ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ మెషర్. అది అంటే సరి అయిన ప్రమాణాల్ని తప్పుడుగా వాడుకొనుట, అంటే చూసుకోకుండా. కిలో డబ్బా ఉంటుంది చూడండి సోలా, అది బోర్లించి ఉంటే దాని మీద వేసి కొలుస్తున్నా, బియ్యం దాని మీద వేస్తున్నాం అనుకోండి చూసుకోకుండా. అలాగా విపర్యాయం. ఇప్పుడు ఇందాక చెప్పినవే మళ్ళీ చెబుదాం. ఇది ఏమిటంటే తొక్క అంటే మీరు కూడా ఒప్పుకున్నారు తొక్క అని. ఇప్పుడు ప్రశ్న ఏంటి, తొక్కానా గుడ్డా నేను చెప్పుకున్నా. అవునండి తొక్క అనేది మనం పెట్టిన పేరు తప్ప అసలు అక్కడ ఉన్నది గుడ్డే, అది విపర్యయం. అంటే ఇందాక మనకి ప్రమాణం లే కనిపించింది, ప్రమాణం కాదు మనం వాడుతున్నామని విపర్యయాలి. ఇది గుడ్డే ఒప్పుకున్నాం, గొడ్డేనా లేకపోతే నూరుపోగుల అల్లికయా, నూరుపోగుల అల్లిక అనేది ప్రమాణం, గుడ్డ అనేది విపర్యయం. రైట్ మెషర్ యూజ్ రాంగ్లీ కదా మరి. అలాగే నూరుపోగుల సమూహమా లేక పత్యా, పత్య అనేది ప్రమాణం, నూరుపోగుల సమూహం విపర్యయం. పత్య అణువులా, అందులో ఉన్నవి అణువులే గాని పత్తి కాదు కదా, అంచేత అణువులు అనేది ప్రమాణం, ఇది విపర్యయం. అణువురా పరమాణువురా, మళ్ళీ అందులో పరమ, ఇంకా పరమాణువులోకి వెడితే శక్తి ఉంది కదా అందులో, కనుక శక్తి సమూహమా పక్కానా అంటే శక్తి సమూహం. ఇంకా పెడితే అందులో ఏమవుతుంది, మొత్తంలో ఉన్నటువంటిది ఒక అణువులో ఏమున్నదో ఇంకో అణువులో కూడా అదే ఉంటుంది. కనుక క్రమంగా మీరు ఆ వస్తువులో గాని ఈ వస్తువులో గాని దేంటో గాని మీరు ప్రశ్నించుకుంటూ వెడితే చివరికి వచ్చేవి పరమాణువులే కదా, పరమాణువుల చేతనే చేయబడి ఉన్నది ఈ సృష్టి సమస్తం. ఆ పరమాణువుల లోపలికి వెడితే శక్తి సమాహార చైతన్యమే కదా,
కనుక దేంట్లోకి వెళ్ళినా ఏ వస్తువును చూపించినా మీకు అందులో నిజంగా ప్రమాణానికి వెళ్ళాలంటే అంటే శక్తి చైతన్యము, శక్తి చైతన్యము అనేటువంటిది కనుక అన్నిటి అందు ఉన్నటువంటిది ఒకటే, దాన్నే అంతర్యామి అందరు లేక భగవంతుడు అని అందరు. దాని పేరే మనందరిలోనూ నేను అనే పేరుతో ఉన్నది ఉంటే దాని చుట్టూ నేననే పేరు కలిగినటువంటి ఇంకొక పగటి వేషగాడు కూడా ఉన్నాడు. అంటే నకలు నేను ఒకడు, అసలు నేను ఒకడు మనలో ఉన్నాడు. అక్కడికి యోగాభ్యాసం మనం మనల్ని తీసుకెళ్లేదు. తీసుకెళ్లి అక్కడెక్కడో పట్టణంలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, లేకపోతే సిలువలో ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు, ఇలా కాకుండా ఆ ఉన్నాడని చెబుతున్నటువంటి మనకి ఎవడున్నాడో వాడికి లింకు పెట్టేసి ఒక్కడే ఉండేటట్టుగా చేసి అయితే ఆ ఒక్కడు ఉండేటట్లుగా మనం జీవించడం దాకా తీసుకొచ్చి వదిలిపెట్టేది యోగాభ్యాసం. అంటే దీనికి ప్రాక్టికల్ క్లాస్, దేవుడు అనేదాన్ని ప్రాక్టికల్ క్లాస్ తప్ప దేవుడిని గురించిన కథలకు సంబంధించింది కాదు. ఇది తేడా యోగాభ్యాసానికి మిగతా వాటికి. అందుకనే యోగానికి చెప్పేది అనుశాసనం, మిగతాది వేదాంతం. ఇది ఇన్స్ట్రక్షన్. అందుకని ప్రతిదీ విపర్యయ జ్ఞానంలోనే మనం బతుకుతున్నామని తెలుస్తుంది. ఇప్పుడు క్రమంగా మనకేం తెలుస్తుంది, మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నది, వృత్తి వ్యాపారాదులు ఉద్యోగాదులు చేసుకుంటూ ఉన్నది, ఆదాయములు రాబడులు మొదలైనటువంటివి డబ్బులు లెక్కెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఈ రెండవది విపర్యయ జ్ఞానం. అంటే తలకిందులు జ్ఞానంలోనే మనం ఉంటున్నాం గాని, అంటే సరైన వస్తువుల్ని మన ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకుంటంలో ఉంటున్నాం తప్ప సరైన వస్తువుల్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటాం లేదు అనేది మనకు తెలుస్తుంది. అది ఆకాశమేనండి, అవునండి ఆకాశమేనండి అన్నారు మీరు కూడా. బానే ఉంది కానీ ఆకాశం అనేది మనం పెట్టిన పేరా, దానికి ఉన్న పేరా? కనుక దానికి ఉన్నదే. కనుక మనం ఇద్దరం సరైన తల ఎలా ఊపాం? ఇక్కడున్నాం మనం ప్రపంచంలో మనం పొందుతూ ఉన్నటువంటి జ్ఞానం అంతా దేని ద్వారా పొందుతున్నాం? విపర్యయం అనే ప్రమాణం ద్వారా పొందుతున్నాం. అందుకని విపర్యయం తప్పు కాదు, మడత పెట్టి ఉపయోగించుకునే పద్ధతి అన్నమాట. అది లేకపోతే ఇప్పుడు మనం జీవించటం ఉండదు. నేను చెప్పుకున్నాం, తప్పుల్లా తప్పుడు అనుకోకూడదు. రైటు తప్పును రెండింటిలో ఉన్నటువంటి రైట్ ఏదో అది మనకి ఇస్తారు ఈ శాస్త్రం వాళ్ళు. తప్పును కూడా తప్పు వాడిని ద్వేషించరాదు. వాడు తప్పుడుగా ఉంటున్నాడు అంటే ఎందుకు ఉంటున్నాడో తెలుసుకుంటాం వైద్యం, కానీ వీడు తప్పుడు ఉండకూడదు అంటే వైద్యం అవదు. మీరు హోమియోపతి చదువుకున్నప్పుడు వాడు తినగా సింటమ్స్ చెప్పి తాగడండి, ఎందుకు వాడు మంది ఇవ్వటం తాగా వలగొట్టండి అన్నారు అనుకోండి. సింటమ్స్ చెప్పి తాగడండి అన్న సింటమ్స్ చెప్పడు అన్నంత వరకు వాడి తాలూకు సింటమ్ అది రాసుకోవాలి కదా. చెప్పి తాగడండి అన్నది వీడి తాలూకు సింటమ్ కనుక వాడికి ఏమంతయ్యాలో దాంతోపాటు వీడికి ఏమంతయ్యాలో కూడా తెలుస్తుంది. మూడో వాడు సరైన డాక్టర్ అయితే అంటే ఆబ్జెక్టివ్ గా మనం తయారవ్వాలి. విపర్యయ జ్ఞానంలోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. అదేంటండి నీలంగా కనిపిస్తోంది కదా అన్న ఆకాశం, అవునండి నీలంగానే కదా. అప్పుడు మనకి గౌతముడని ఋషి ప్రశ్న వేశాడు, అక్కడ ఏముంది నీలంగా ఉంటాను కన్నా, ఏమిటి ఆన్సర్? అక్కడేముంది? ఏం లేదు. ఏం లేకపోతే నీలంగా ఎలా ఉంది? అప్పుడు ఒప్పుకోవాలి. ఏమంటే మన కంటికి నీలంగా ఉంది కానీ అక్కడ ఉన్న వస్తువు నీలంగా లేదురా, కనుక అది నీలంగా ఉన్నది అనేది మనం అందరం కామన్ గా యాక్సెప్ట్ చేసినా అది విపర్యయ జ్ఞానమే కానీ సరైన ప్రమాణం కాదు. ఇది రెండవది. అంటే మనం ఇది వాడుతున్నాం కానీ ఇది అసలు ఉన్నది మనందరికీ బ్యాక్గ్రౌండ్ లో, సత్యంలో ఇది ఉన్నది. మనం సత్యం గ్రహించే స్థితి మనకు వచ్చేటప్పటికి దీని దగ్గరికి వస్తాం. మనం అనుకుంటున్నంత తరచుగా దీన్ని వాడుట లేదు, వాడవల్లని తెలుసు, వాడే విధానం తెలుసు, అన్నీ మనకి తెలుసును గాని మనం వాడుతుంది ఇది. లేకపోతే ఎలా కుదురుతుంది? అది నా భార్య అంటాం. భార్యనా మనుష్య శరీరమా? అంటే ఇక్కడికి వస్తే మనుష్య శరీరం, భార్య అనేది
వీడి మైండ్కి సంబంధించింది కదా. బావమరి బిడ్డ అంటే పుట్టుక చేత బావమరి తెలుతాడు వాడు. ఇది ఎవరికైనా బావమరి కావచ్చు, పుట్టుక చేత బావమరిది బావమరిది వీడికి కానీ వాడు బావమరిది కాదు. అందుకని ఇది విపర్యయజ్ఞానం అంటే వాడు ఈ రెండు ఉన్నాయని మనకి లోపల తెలుస్తూ ఉంటాయి కానీ ఉన్నాయని మనం ఎన్నడూ గట్టిగా అనుకోలేదు కానీ తెలియదు. ఓ మాట అనుకుని వదిలిపెట్టేస్తే మనకు తెలుస్తాయి. ఇన్నాళ్ళ నుంచి మనం ఏం చేస్తున్నాం దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. లోపల ఏవో మనకి గుడుగుడులు అడుతూ ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇందులో ఏది ఉన్నదని తెలియకపోయేంత గొప్ప పెద్ద బ్రహ్మాండ కష్టమైన విషయాలు కావు. సృష్టిలో ఉన్న సత్యంగా ఉన్న విషయాలు ఏవి కూడా కష్టమైనవి కావు. మానవుడు కృత్రిమంగా కనిపెట్టినవి కష్టమైన విషయాలు తప్ప ఉన్న వాటిలో కష్టమైనవి ఎక్కడ ఉండవు. అది తెలియాలి. విపర్యయం, విపర్యయ జ్ఞానం వల్లే సృష్టి అంతా జరుగుతుంది. తర్వాత కూడా చూస్తారు విపర్యయ జ్ఞానానికి ఏమని పేరు పెడతారు, మిథ్యాజ్ఞానం అని తర్వాత చెబుతారు సూత్రంలో. విపర్యయం మిథ్యాజ్ఞానం అని చెబుతారు. దీన్నే వేదాంతులు ఏం చెబుతారు, ఏమండో ఈ జగత్ అంతా మిథ్య. ఏమిట్రా ఇలా చెబుతాడు, శుభ్రంగా కనిపిస్తూ ఉంటే అనిపిస్తుంది మనకి. వీళ్ళంతా కనిపిస్తున్నారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి, మిథ్య అంటాడు ఏమిటి. టికెట్ లో గోడ దగ్గరికి వెడితే టక్కన బుర్ర తగులుతుంది, మిథ్య ఏమిటన్నా. వాడు మిథ్య అనే దానికి అర్థం ఇది అంటే వరల్డ్ ఈజ్ హౌ యు ఆర్ సీయింగ్ తప్ప హౌ ఇట్ ఈజ్ అనే దాని దగ్గర నువ్వు వెళ్ళలేదన్నా. అంటే చూడదలచిన దానిని చూస్తూ ఉన్నావు గాని చూడవలసిన దానిని చూసేటువంటి సంస్కారానికి రాలేదు సుమా. అందుకనే పురుషమేధంలో చిన్న హెచ్చరిక చేసి కృష్ణుడు చెట్ట చివర ఇచ్చేటువంటి సందేశంలో ఉద్ధవుడితో ఉద్ధవుడు మైత్రేయుడు వాళ్ళకి చివర చెప్తూ చూడదలచిన దానిని చూసేటువంటి తెలివి మానేసి చూడవలసిన దానిని చూసేటువంటి తెలివిని మీకు నేను ప్రసాదిస్తున్నానంటే ఇంకొక కొద్ది గంటల్లో శరీరం వదిలిపెట్టబోతూ కృష్ణుడు చెప్పినటువంటి సందేశాల్లో చెప్పా. ఇదే విద్యాజ్ఞానం. చూడదలసినది చూడటం విద్యాజ్ఞానం, చూడవలసినది సత్యం. కనుక జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అనే మాట కట్టాలి. జగత్ అంటే మనం చూస్తున్నది. బలానవాడు వెంకట్రావు కదండి, వెంకట్రామయ్య బ్లడ్ టెస్ట్ చేస్తే వెంకట్రామయ్య ఉంటుందా. అంటే లోకంలో సదుపాయం కోసం బలాన ఆయన వచ్చారంటే ఈ సృష్టి అంతటికి వలసి ఎవడొచ్చాడో ఎలా కనుక్కుంటాం, అందుకోసం పెట్టుకున్నావు పేర్లు. ఊరి నుంచి వచ్చి వెళ్ళాడు అనుకోండి, రామోయ్ మీ ఆయన వచ్చి వెళ్ళాడు అంటే టక్కన అర్థం అవుతుంది, అందుకోసం పెట్టుకున్నావు ఇవన్నీ పేర్లు. లేకపోతే ఈ సృష్టి మొత్తం మీరు ఎవడొచ్చాడో తెలియకపోతే ఆవిడికి వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన వచ్చినట్టు ఎడ తెలుస్తుంది. కనుక లోకంలో ఉన్నటువంటి సదుపాయం కోసం ఇవన్నీ ఇవి జగత్తు లేక మిథ్యాజ్ఞానం. ఇది కూడా తెలియాలి, ఉపయోగించుకోవాల్సింది ఇదే కానీ తెలియవలసింది ఇది. ఇది తెలియకుండా దీన్ని ఉపయోగించుకుంటే ఏమవుతుంది, చిత్త వృత్తులలో మనం ఉంటున్నాము. ఉండటం వల్ల ఏమవుతుంది, భయము శోకము మోహము మొదలైనటువంటి వాటిలలో జీవించవలసి ఉంటుంది. ఎదటివాడు ఎట్లాంటి వాడు ఏం చేస్తాడో వాడిని నమ్మవచ్చునో నమ్మకూడదో ఇంకా బతికేటట్లా. ఎవరిని నమ్మం అనుకోండి, ఇంకా మనం ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తాం. వాడు ఎవడో తీరా తెలియక ఇస్తా అన్నాడు అనుకోండి, మన సంగతి తెలియక తీరా వాడి దగ్గర నెల రోజులు చేస్తే 29వ రోజున నీకు జీతం ఇవ్వను అన్నాడు అనుకోండి, ఈ 29 రోజులు దండగే కదా అని అనుమానం ఉన్నవాడు ఉద్యోగంలో ఏం చేస్తాడు. కనుక మిథ్యాజ్ఞానంలో ఉన్నవాడు బతికింటే బలం ఎవడు చెప్పేది రైతేనా అని సర్టిఫికేట్ ఎవడు ఇవ్వాలి, మీరు ఇవ్వాలనుకోండి. మీరు ఇచ్చే సర్టిఫికేట్ రైటేనా, దానికి ఎవడు ఇవ్వాలి, ఆయన ఇవ్వాలనుకోండి, ఆయన చెప్పేది రైటేనా, ఏం లేదు అక్కడ. కనుక మిథ్యాజ్ఞానంలో ఉన్నవాడు బతుకు ఏమిటంటే పొలిటీషియన్ గాడు ఎలాయితే నిద్ర పట్టకుండా ఉంటాడో బుర్ర పడైపోతూ ఉంటుంది. అలాగే మత ప్రచారకులు రాజకీయ ప్రచారకులు
ఓట్లు వాళ్ళు ఎట్లయితే ఉంటారో అలా ఉంటుంది అందరు కూడా. అంటే మనిషి మీద మనిషికి నమ్మకం ఉండడానికి అవకాశం లేదు ఇందులో ఉన్నవాడికి. ఎట్లా నమ్ముతామండి చూస్తుంది పోనీ నమ్మకం ఏం చేస్తావు ఊరేసుకుంటావా అంటే నమ్మకంగా నమ్మవలసి వస్తుంది. అంటే ఇన్సిన్సియర్ లైఫ్ లీవ్ చేయాలి. ఇది తెలిసిన వాడికి దీని తెర మీద ఈ సినిమాలు నడుతూ ఉంటాయి. తెర తెలుసు, తెరని తెలుసు, సినిమా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. తెరని తెలియకపోతే సినిమా చూస్తూ ఉంటే ఆ సీన్లతో పాటు వీడు ఏడుస్తూ నవ్వుతూ ఉంటాడు. పిచ్చి వాళ్ళని సినిమా తీసుకెళ్లేవాడు మెడ్రాస్ లో మా చిన్నప్పుడు కీల్ పాక్ అని అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది, ఆ పక్కనే రాక్షి టాకీస్ అని చెప్పి ఉంది, అక్కడికి తీసుకొచ్చేవాడు. వాడు ఏం చేశాడు